బ్రాహ్మణులకు ఇతర అగ్రవర్ణాలకు ఎస్సీ ఎస్సీ బీసీలకు అందరికీ మనవి చేసి చెప్తా ఉన్నా నేను చాలా సభలలో ముఖ్యంగా అగ్రవర్ణాల వేదికల పైన రిజర్వేషన్స్ని విమర్శించడం నేను చూశాను రిజర్వేషన్స్ వలనే మాకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు విద్యా అవకాశాలు రావడం లేదు ఇరవై మార్కులు వచ్చిన వాడికి సీట్ వస్తున్నది నేను డెబ్బై మార్కులు తెచ్చు తెచ్చుకున్న వాడికి నాకు సీటు రావటం లేదు అని ఇట్లా బ్రాహ్మణులు ఇతర అగ్రవర్ణాలు వాపోవటం నేను అనేక సార్లు విన్నాను ఇవాళ ఓసీలు మిగతా వాళ్లే కాదు బీసీలు కూడా మళ్ళీ ఏబీసీడీ వర్గాల మధ్య ఇదే భావనలు ఉన్నాయి మళ్ళీ ఎస్సీ ఎస్టీ మధ్య రిజర్వేషన్స్లో ఉన్న భేదాల వల్ల కూడా వాళ్ళ మనసుల్లో కూడా ఇదే రకమైనటువంటి సామాజిక విద్వేషాలు కొనసాగుతున్నాయి వీటన్నిటికీ ప్రభుత్వమే కారణమని వేరుగా చెప్పనక్కర్లే కానీ నేను ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే బ్రాహ్మణులు కానీ ఇతర అగ్రవర్ణాలు కానీ రిజర్వేషన్స్ వల్ల నష్టపోవటంలా ముఖ్యంగా బ్రాహ్మణులు అయితే మాత్రం రిజర్వేషన్స్ వల్ల నష్టపోవడం లేదు కారణం ఏంటంటే మీకు యాభై శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి మిగతా యాభై శాతం అయితే ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి కదా ఈ ఓపెన్ కేటగిరీలో మీకు ఎన్ని వస్తున్నాయి ఉదాహరణకి ఉస్మానియా యూనివర్సిటీలో సంవత్సరానికి వంద సీట్లు అడ్మిషన్ ఉంటుంది ఎంబీబీఎస్కి యాభై రిజర్వేషన్స్ ఉన్నాయి యాభై ఓపెన్ ఉన్నాయి ఈ యాభై ఓపెన్ ఉన్న కేటగిరీలో బ్రాహ్మణులకు ఎన్ని వస్తున్నాయి నేను విన్నది మాత్రం చారిత్రాత్మకంగా ఒకటి వస్తున్నది యాభైలో ఒకటి వస్తున్నది మరి ఎందుకు మిగతా రిజర్వేషన్స్ తీసేయమని అక్కడ ఇక్కడ అవాకులు చెవాకులు పేలటం తీసేస్తే ఏం వస్తుంది మీకు మళ్ళీ యాభైలో ఇంకొకటే వస్తుంది నలభై తొమ్మిది ఎవరికి పోతాయి డబ్బు అధికారము ఉన్నటువంటి అగ్రవర్ణ శుద్ధులకే పోతాయి అవి అప్పుడు సమాజం మరీ వన్ సైడ్ అయిపోయి సమాజాన్ని పూర్తిగా అడచివేతకు గురవుతుంది ఇవాళ అందువల్ల ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ అనేవి అగ్రవర్ణ పేదలకి కొంత షాక్ అబ్జర్బర్ లాగా అవి పని చేస్తూనే అర్థం చేసుకోవాలి అవి కూడా లేకపోతే ఏంటంటే మరీ వన్ సైడ్ అయిపోతుంది అందువల్ల బ్రాహ్మణ వర్గాలకు నేను ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే ముందు ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాటిల్లో నుంచి ఒక్క శాతం కాదు మీరు కనీసం మనం మేధావులని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ యాభైలో కనీసం ఇరవై ఇరవై ఐదు కొట్టండి ముందు దాని పట్ల కృషి చేయండి మన దగ్గర శక్తి ఉంది మనం కొట్టగలం అనే నమ్మకం వస్తే యాభైలో ఇప్పుడు మనం ఇరవై ఐదు మనం కొడుతున్నాం అప్పుడు మన మీద మనకు కాన్ఫిడెన్స్ మిగతా యాభై కూడా తీసేస్తే అందులోంచి కూడా మనకు ఇరవై ఐదు వస్తాయని కానీ ఉన్న యాభైలోనే ఏమి ఒకటి కన్నా ఎక్కువ రావటం మరి మిగతా యాభై రిజర్వేషన్స్ తీసేస్తే ఏంటి లాభం మనకి అందువల్ల ఏంటంటే ఇది ఒక సామాజికమైనటువంటి విద్వేషాలు సృష్టించడానికి మనకు వస్తుంది తప్పితే ఈ బ్రాహ్మణ పిల్లల వాదన అనేది సరి అనేది కాదనేది నా అభిప్రాయం అట్లాగే ఇవాళ రిజర్వేషన్స్ ఎందులో ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నాయి కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అవి దొరకకనే మనం రోజు చూస్తున్నాం పేపర్ల నిండా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అతి తక్కువ ఇవాళ మనకి సమాజంలో అందుబాటులో ఉన్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ రిజర్వేషన్స్ ఉన్న శాతం అతి తక్కువ నేను అనుకుంటా కదా అంటే సుమారుగా ఒక ఐదు శాతం ఇవాళ జీవన భృతులకి అవసరమైనటువంటి వంద మార్గాలు ఉన్నాయనుకుంటే ఈ ఉద్యోగం అనేది ఐదు శాతం మార్గమే అందులో రిజర్వేషన్స్ గురించి ఎందుకు మీరు కొట్లాడతారు మీకు వ్యాపారంలో రిజర్వేషన్స్ లేవు లాయర్ వృత్తిలో లేవు ఆడిటర్ వృత్తిలో లేవు ఇంకా ఏ వృత్తిలోనూ కూడా లేవు ఈవెన్ రాజకీయాల్లో లేవు ఈ రిజర్వేషన్స్ లేని వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోకి బ్రాహ్మణులు ప్రవేశించాలి చాలామంది అనటం నేను విన్నా కదంటే బ్రాహ్మణులకు వ్యాపారం కుదరదండి అంటారు అంటే బ్రాహ్మణులు వ్యాపారం చేయకూడదు కానీ చుట్టబీడి సిగరెట్లు దాల్చొచ్చు ప్యాకాట్లు ఆడవచ్చు గుట్టకాలు నవలొచ్చు మద్యం సేవించవచ్చు కానీ వ్యాపారం చేయకూడదా ఈ భావజాలం నుంచి బ్రాహ్మణులు బయటికి రావాలి కాసులు గలవాడే రాజు అన్నట్టు అట్లాగే ధనమూల మిదం జగత్ అన్నట్టు ముందు వీరు వీరి శారీరక ఆర్థిక బలాలను పెంచుకోవాలి మానసిక బలాలను పెంచుకోవాలి పెంచుకొని అవకాశం ఉన్న రంగాలలో పోటీ చేసి వీరు వాటిలో విజయం సాధించి చూపించాలి కిందబడి కూడా పైచెయి మాది అనటం అనేది కుదరదు అందువల్ల రిజర్వేషన్స్ని నిందించకుండా రిజర్వేషన్స్ లేని వ్యవస్థలో సుమారుగా తొంభై ఐదు శాతం ఉన్నాయి జీవన శాతంలో ఉద్యోగాలు ఫైవ్ పర్సెంటే తొంభై ఐదు శాతం వృత్తులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగం ఉంది వాటిలో మీరు సాధించాలి అట్లాగే విద్య విద్యలో అందువల్ల నేను మరొకసారి బ్రాహ్మణులకి మనవి చేసేది ఏంటంటే ప్రభుత్వం అనుమతించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అడుగు పెట్టడానికి వెనకాడకూడదు ఇవాళ నేను చూస్తాను కదా అంటే ఒక సెంటర్లో ఇవాళ మిర్చి బండి పెట్టిన అతను ఓ నెలకి ఒక ఒక లక్ష రూపాయలు సంపాదించడం నాకు తెలుసు అట్లాగే మా బిల్డింగ్లు వాటి నిర్మాణానికి వస్తున్నటువంటి సుతారు ఏం స్వయంగా ఏమి బండలు ఎత్తడు కదా నిర్మాణ వ్యవస్థని కూలీలని అతను వాళ్ళ దగ్గర పని పర్యవేక్షిస్తూ ఉంటాడు అతనికి రోజుకి ఎనిమిది వందల రూపాయలు మేము ఇవ్వాలి మాలాగా అతను కనీసం ఏంటంటే ఐదు చోట్ల అతని మనుషుల్ని పెట్టి పని చేయిస్తూ ఉంటాడు ఐదు చోట్ల నుంచి కూడా ఐదు ఎనిమిది వందలు నాలుగు వేల రూపాయలు అతనికి వస్తాయి నెలకి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఏం ఆ పని మీరు మనం ఎందుకు చేయకూడదు బ్రాహ్మణుల మేము చేయకూడదండి మేము మేము ఉన్నతలం అని మీరు అనుకుంటే కుదరదు కదా అందువల్ల ఏంటంటే సమాజ యొక్క అంగీకృతిని మనం సాధించాలి మనం మేము అధికులమని మీ నుంచి వేరు అన్న భావజాలం వాడటం వల్ల అంతకంతకీ మనం దిగజారుతాం దాని బదులు ఏంటంటే సామాజిక అంగీకృతిని సాధించాలి మేము ఉన్నతలం అనే బదులు మేము మీరు ఒకటే అనాలి ఇవాళ బ్రాహ్మణులు పరోహిత్యం వృత్తి చేస్తున్న వాళ్ళు కూడా శూద్ర ఇళ్లలో కార్యక్రమాలు చేయించాలి వాళ్ళు పెట్టిన భోజనాలు తినాలి నేను చూశాను సాక్షాత్తు భారతంలో ఒక బ్రాహ్మణుడు రాజుగారింటికి పోయి నాకు ఈరోజు మాంసాహారం తినాలని అనటం లేదా రాజుల దగ్గర భోజనం చేయటం అనేది ఉదంకుడు ఫర్ ఎగ్జాంపుల్ పైల మహాముని యొక్క శిష్యుడు ఉదంకుడు రాజుగారింట్లో భోజనం చేశాడు కదా అట్లాగే ఏంటంటే వాళ్ళ ఇళ్లలో భోజనం చేయాలి ఎస్సీ ఎస్టీ కాలనీస్కి వెళ్ళాలి వాళ్ళ ఇళ్లలో కార్యక్రమాలు చేయించడానికి వెనకాడకూడదు వాళ్ళ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా వాళ్ళు ఇచ్చిన ఫీజుని స్వీకరించాలి వాళ్ళ ఇళ్లలో భోజనాలు చేయాలి తద్వారా ఏంటంటే మీరు సమాజంలో ఒక మెసేజ్ ఇస్తున్నారు మీరు లేకపోతే ఈ బ్రాహ్మణ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు నేను చెప్తున్నాను ఈ రాంగ్ మెసేజ్ పోతున్నది మీరు వాళ్ళ ఇళ్లలో వివాహాలు చేయటానికి పోయి వాళ్ళు ఇచ్చింది పుచ్చుకోవాలి తద్వారా ఏమవుతుందంటే మీకు కూడా మంచిది బ్రాహ్మణ వృత్తి దీనిని ఆచరించేవాళ్ళు చేయించుకునేవాళ్ళు ఏంటంటే విస్తృతంగా అంటే మీ కాగతాదారులే పెరిగారు తద్వారా మీ వృత్తి పెరుగుతుంది ఇవాళ భారతంలో మీరు చూసినట్లయితే పాండవులకి యజ్ఞోపవీతం ఉపనయనాది కార్యక్రమాలు జరిగినాయా లేదా మరి వాళ్ళ పాండవులు అంటే నిజంగా చెప్పాలంటే ఒక మత్స్యకన్న నుంచి పుట్టిన వాళ్ళే మత్స్యగంధి వాళ్ళు శూద్రులే చాళుక్యులు అనేటువంటి రాజులు వాళ్ళు మరి వాళ్ళు కూడా ఉపనయనాది కార్యక్రమాలు చేసుకున్నారు కదా శ్రాద్ధ కర్మలు చేయించారు కదా మరి ఈ విషయాన్ని మన బ్రాహ్మణ పండితులు మేధావులు ఉపన్యాసకర్తలు ఎందుకు చెప్పరు అసలు ఈ సంస్కృతి మీది ఈ సాంప్రదాయం మీద మీరు కూడా ఉపన్యానాలు చేసుకోవాలి మీరు కూడా శ్రాద్ధ కర్మలు చేయాలి మీరు కూడా పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి బ్రాహ్మలు వాళ్ళు వెళ్ళకపోయి చేయించాలి ఈ మంచి మాటలు మీరు చెప్పకుండా మీరు మీరు ఉన్నతులుగా ఊహించుకుంటే దీనివల్ల మీరు సమాజానికి బ్రాహ్మణ సమాజానికి కూడా చెడు చేసిన వాళ్ళు అవుతారు అయితే ఒక్క మాట అనొచ్చు మీ మడిని కొంతమంది విమర్శిస్తారు మమ్మల్ని ముట్టుకోవద్దు అన్నందుకు విమర్శిస్తారు అది వాళ్ళు విమర్శించడం అనేది అది ఒక కుసంస్కారం అనమాట బ్రాహ్మణుడు ఒక ఇంటికి కార్యక్రమం చేయడానికి వెళుతున్నాడు అంగవస్త్రమే కట్టుకోవాలి పిలకే పెట్టుకోవాలి విభూతే పెట్టుకోవాలి అట్లా కాకుండా ఇస్త్రీ బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని పాన్ నవ్వులతో వెళ్ళాడు అనుకోండి పాన్ వేసుకొని లేదా ఒక పెగ్గు మందు కూడా బిగించి వెళ్ళాడు అనుకోండి ఇతని ఇంట్లోకి రానిచ్చి ఆడవాళ్లతో కూర్చొని ఈ కార్యక్రమాలు చేయనిస్తారా అతనికి పాద నమస్కారం చేస్తారా అంటే అతను పవిత్రుడుగా ఉండాలి అని ఈ సాంప్రదాయవాదులు ఆశిస్తారు అది అతను పవిత్రంగా ఉండే భాగంలో ఇవే తప్పితే అతను మరి మురికి బట్టలు కట్టుకొని లేదా స్నానం చేయకుండా చెమట కంప కొట్టుకుంటూ లేదా పాన్ను నవ్వులుకుంటూ ఇట్లాంటి లేదా బయట అక్కడ ఎక్కడ పడితే అక్కడ అతను ప్యాకాడుకుంటూ బయట హోటళ్లలో తింటూ మాంసాహారాలు భోజిస్తూ ఇట్లా గనుక చేసి ఒక కార్యక్రమానికి ఇంట్లోకి పోతే అతనికి ఈ మర్యాద ఉంటుందా అందువల్ల ఏంటంటే వీళ్ళు నిర్వహించేటువంటి మడి కానీ ఆచారం కానీ పరిశుభ్రత కానీ వాళ్ళు అట్లా ఉండి ఆ పలహారాన్ని వీళ్ళు తయారు చేస్తేనే మర్యాదగా ఉంటుంది నలుగురికి పెట్టడానికి లేకపోతే మిగతా వాళ్ళు తీసుకోవటానికి కూడా వెనకడతారు అందువల్ల అక్కడ పూజా కార్యక్రమాలు చేయటం కోసం వీళ్ళు పాటించవలసిన పవిత్రతలో భాగంగా ఇవే తప్పితే ఇవి ఇతరులను కించపరచడానికి కాదు వీళ్ళు ఎస్సీ ఎస్టీలనే కాదు ముట్టుకోవద్దనేది మమ్మల్ని బ్రాహ్మణులు కూడా నీరు వైదికులు మన ఇంట్లో కార్యక్రమం చేయడానికి వచ్చినప్పుడు మడిగట్టుకొని చేసేటప్పుడు ముట్టుకోవడానికి వీల్లేదు అందువల్ల ఇది సాంప్రదాయంలో భాగమని మీరు గమనించాలి మిగతా వాళ్ళకి తెలియజేయాలి మిగతా వాళ్ళతో మీరు మమేకమయ్యి ప్రవర్తించాలి ఇంకా అట్లాగే కుల మత భేదం లేకుండా కులాంతర మతాంతరాల వివాహం జరిగి వివాహాలు జరిగితే కూడా ఆనందించే వాళ్ళలో నేను మొట్టమొదటివాడిని